అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని, మెడికర్ హాస్పిటల్స్, నెల్లూరు. మనం ప్రతి సంవత్సరం మార్చి 24న వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు ఈ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? అసలు ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంటి? దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? పద్దెనిమిది ముందు చాలామంది ప్రజలు ఒక గుర్తు తెలియని వ్యాధి వలన మరణిస్తూ ఉన్నారు. రోజు రోజుకి వాళ్ళ యొక్క ఆయుష్ మరియు హెల్త్ అనేది క్షీణిస్తూ వస్తుంది. దాన్నే క్షయవ్యాధి అని అనుకున్నారు. కానీ అది దేనివల్ల వస్తుంది, అది ఏ రకమైన జబ్బు అనేది శాస్త్రవేత్తలకు కానీ డాక్టర్లకు కానీ అప్పుడు తెలియలేదు. దానివలన జబ్బు యొక్క తత్వం తెలియకపోవడం వల్ల, సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, ముఖ్యంగా మన ఇండియాలో కానివ్వండి, లోయర్ సోషియో ఎకనామిక్ జోన్స్ ఉన్న కంట్రీస్లో కానివ్వండి, చాలామంది మరణాల పాలయ్యారు. కానీ మొట్టమొదటిసారిగా 1882లో రాబర్ట్ కాక్స్ అనే శాస్త్రవేత్త ఈ క్షయవ్యాధికి కారణమైన క్రిముల్ని మైక్రోస్కోప్ ద్వారా ఫస్ట్ టైం గుర్తించి, ఈ ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధికి కారణమైన క్రిమిని ప్రపంచానికి పరిచయం చేశారు. దీన్నే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటారు. కాబట్టి ఈ టీబీ జబ్బు అనేది ఒక క్రిమి వల్ల సంక్రమించే జబ్బు. దీన్నే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే క్రిమి వల్ల వచ్చే జబ్బు కాబట్టి దీన్ని ట్యూబర్క్యులోసిస్ అంటారు. కరెక్ట్గా ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ని కనిపెట్టిన 100 సంవత్సరాల తర్వాత 1992లో ఈ టీబీ యొక్క ఇంపార్టెన్స్ని అందరికీ తెలియజేయడానికి, దీన్ని కంట్రోల్ చేయడానికి వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే అనేది 1992 నుంచి ప్రతి సంవత్సరం మనం మార్చి 24న జరుపుకుంటూ ఉన్నాం. ఇందాక చెప్పినట్టు ఇది క్రిముల వల్ల సంక్రమించే వ్యాధి. సో ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది రాబర్ట్ కాక్స్ అనే వ్యక్తి వల్ల ప్రపంచానికి తెలిసింది కాబట్టి దీన్ని కాక్స్ అని కూడా అంటారు. అసలు ఈ టీబీ ఎలా స్ప్రెడ్ అవుతుంది? ట్యూబర్క్యులోసిస్ తీసుకున్నట్లయితే ప్రప్రథమంగా చాలామందిలో ఇది ముఖ్యంగా ఊపిరితిత్తుల్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఆ ఊపిరితిత్తుల్లో ఈ క్రిములు అనేవి ఏర్పడి అవి ఊపిరితిత్తుల్ని దెబ్బతీసి ఆ ఊపిరితిత్తుల్లో కణాలని ఏర్పరిచి అక్కడ వాటి యొక్క స్థావరాన్ని ఏర్పరచుకొని అవి బాడీలోకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఊపిరితిత్తుల్లో ఈ వ్యాధి ఉండడం వల్ల వారు దగ్గినా తుమ్మినా డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటే గాలి ద్వారా ఈ క్రిములు అనేవి వాళ్ళ యొక్క లావాజవాల ద్వారా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఈజీగా సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇది ఎయిర్ బ్రాన్ అండ్ డ్రాప్లెట్ బాండ్ స్ప్రెడ్గా మనం అంటూ ఉంటాం. ఈ ట్యూబర్క్యులోసిస్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, మనం 2022 స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా 10.3 మిలియన్ మంది ఈ వ్యాధిని బారిన పడ్డారు. వాళ్ళలో ఆల్మోస్ట్ 10% అంటే 1.3 మిలియన్ దాకా ఈ టీబీ వల్ల మరణించారు. ఈ టీబీ వ్యాధి యొక్క తీవ్రత వరల్డ్ మొత్తం తీసుకున్నట్లయితే మోర్ దెన్ 40-50% ఆఫ్ ద కేసెస్ మన ఇండియాలోనే మనం చూడొచ్చు. ఎందుకని ఈ టీబీ ఇంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది? ఒకటి అవగాహన లోపం, రెండోది డ్రాప్లెట్ స్ప్రెడ్ అవ్వడము, రెండు మన చుట్టూ ఉన్న పర్యావరణ సమస్యలు అంటే ఓవర్ క్రౌడింగ్ కావచ్చు, సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోవడం కావచ్చు, టీబీ గురించి సరైన అవగాహన కాకపోవడం వల్ల కావచ్చు, జబ్బుని సకాలంలో గుర్తించక జబ్బు ముదిరేంత వరకు దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోవడం వల్ల కావచ్చు, ఇది చాలామందిని ఎఫెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జబ్బు యొక్క నేచర్ గురించి మనం తెలుసుకొని ఈ టీబీ అనేది కంట్రోల్ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతని నిర్వర్తించవలసిన అవసరం ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం 2024న మనం వరల్డ్ టీబీ డే జరుపుకుంటూ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. సో ట్యూబర్క్లోసిస్ ఇందాక చెప్పినట్లు మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ వల్ల వస్తుంది. ఇది కేవలం ఊపిరితిత్తుల్ని మాత్రమే కాదు, మన శరీరంలో చాలా అవయవాల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. కానీ ప్రధానంగా ఊపిరితిత్తుల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఊపిరితిత్తులతో పాటు ఇది హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందిలో కిడ్నీల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. లివర్లో ఈ టీబీ క్రిములు అనేవి రావడం వల్ల గ్రాన్యులోమాటస్ హెపటైటిస్ రావచ్చు. అలాగే ఈ టీబీ క్రిములు బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవ్వడం వల్ల డిఫరెంట్ ఆర్గన్స్లో రావడం వల్ల మిలియరీ ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, డిసెమినేటెడ్ ట్యూబర్క్యులోసిస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కడుపులో కూడా ఈ టీబీ రావడం వల్ల పేగుల్లో వాపు ఏర్పడము,
అన్నం తినే మార్గం మూసుకుపోవడము, పేగుల్లో అది రావడం వల్ల తరచూ జ్వరం వచ్చి వాంతులు అవ్వడము, పేగుల చుట్టూ ఉన్న పొరల మీద రావడము, ఊపిరితిత్తుల చుట్టూ పొరలు ఉంటాయి, వీటిల్నే ప్లూరా అంటాం. అక్కడ చేరడం వల్ల ఊపిరితిత్తుల్లో మరియు కడుపులో నీరు చేరడము వంటి సమస్యలతో కూడా ఈ టీవీ మనకి ప్రజెంట్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఇది కేవలం ఆర్గన్స్ని మాత్రమే కాదు బోన్స్ని కూడా ఇన్వాల్వ్ చేసే మనం చూస్తూ ఉంటాం కండిషన్స్. ముఖ్యంగా స్పైన్ని చాలామందిలో ఇన్వాల్వ్ చేస్తాం. చాలామంది బ్యాక్ పెయిన్ అని, అది వయసు రీత్యా బ్యాక్ పెయిన్ అనో లేదా పడ్డం వల్ల పెయిన్ అనో కాల్షియం తగ్గిపోవడం వల్ల బ్యాక్ పెయిన్ అని భావిస్తూ ఉంటారు. కానీ చాలామందిలో ఈ టీబీ క్రిములు అనేవి స్పైన్ని అంటే వెన్నుపూసని ఇన్వాల్వ్ చేయడం వల్ల టీబీ స్పైన్ వస్తూ ఉంటుంది. వాళ్ళలో ఈ టీబీ కోర్స్ వాడి సకాలంలో ట్రీట్ చేసినట్లయితే ఈ జబ్బు బాగా కంట్రోల్లోకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే మనం చూసినట్లయితే ఓవరీస్ని కానివ్వండి, అలాగే యూట్రస్ గర్భాశయాన్ని కానివ్వండి, ఈ టీబీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు ఈ గర్భాశయంలో టీబీ క్రిములు ఎక్కువ రావడం వల్ల గర్భాశయం గట్టిపడ్డము, ఓవరీస్ ఇన్వాల్వ్ అవడం వల్ల అవి సైజ్ పెరగడము, అలాగే దానివల్ల ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడము వంటి సమస్యలు కూడా టీబీ వల్ల మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఇవేవి కూడా చాలామందికి తెలియదు. కేవలం టీబీ అంటే దగ్గు ఎక్కువ ఉండడము, మనిషి బరువు తగ్గిపోవడము, ఊపిరితిత్తులు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అనే అపోహలో చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి టీబీ అనేది బయటికి మనకు కనపడే కేవలం దగ్గుతో కూడుకున్న వ్యాధి మాత్రమే కాదు, ఇది బాడీలో చాలా ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ దీన్ని గుర్తించడం కూడా చాలాసార్లు డిలే అవుతూ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్లు ఈ టీబీ లక్షణాలు ఏంటి, ఇది ఏ ఆర్గన్ని ఇన్వాల్వ్ చేసింది అనే దాన్ని బట్టి ఈ టీబీ యొక్క లక్షణాలు దాని మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. మనకి యూజువల్గా ఊపిరితిత్తుల్ని టీబీ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రధానంగా దాని లక్షణాలు దీర్ఘకాలికంగా దగ్గు ఉండడము, అంటే 3 వారాల మించి దగ్గు ఉండడము, కొన్నిసార్లు గల్ల రావడము, అలాగే ఈ టీబీ జబ్బు కానీ బాగా ఎక్కువ అన్నట్టయితే దగ్గినప్పుడు కఫంలో బ్లడ్ పడడము, రక్తం పడడము చూస్తూ ఉంటాము. అలాగే వీళ్ళు బాగా నీరసించిపోయి బరువు తగ్గడం అనేది ప్రధాన లక్షణంగా ఉంటుంది. రోజు రోజుకి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అనేది మనం వీళ్ళలో చూస్తూ ఉంటాము. అది మాత్రమే కాదు, టీబీ వ్యాధితో బాధపడే వాళ్ళు బరువు తగ్గడంతో పాటు ఆకలి తగ్గిపోతుంది, జ్వరం రావడము, హైగ్రేడ్ ఫీవర్స్ ఓన్లీ ఈవినింగ్ టైమ్స్లో రావడము, ఈవినింగ్స్ చెమటలు పట్టడము, ఇలాంటి లక్షణాలు కూడా మనం టీబీ వ్యాధిలో చూస్తూ ఉంటాం. అది కాకుండా చాలామందిలో జనరలైజ్డ్ వీక్నెస్ రావడము లాంటి లక్షణాలు కూడా ఈ టీబీ వ్యాధిలో మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా డిఫరెంట్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇందాక నేను చెప్పినట్లు బరువు తగ్గడంతో పాటు వెన్నుపూస నొప్పి రావడము లేదా ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టకుండా ఉండడము, అలాగే గుండె చుట్టూ ఊపిరితిత్తుల్లో ఛాతీ భాగంలో నొప్పి రావడము, ఇలాంటి లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో వాంతులు అవ్వడము, పేగు మెలిపడ్డము, పొట్ట నొప్పి రావడము లాంటి లక్షణాలు కూడా మనం టీబీలో చూస్తూ ఉంటాం. సో ఇవి దీర్ఘకాలికంగా జబ్బు ఉండి బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఉన్నట్లయితే టీబీ ఏమన్నా ఉందా అనేది ఖచ్చితంగా మనం చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అసలు ఈ టీబీ వ్యాధి ఎట్లా సంక్రమిస్తుంది? ఇందాక నేను చెప్పినట్లు ఈ టీబీ అనేది ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే క్రిమి వల్ల వస్తుంది. సో ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేది ఒక స్పెషల్ బ్యాక్టీరియా. సో ఇది టీబీ ఆల్రెడీ ఉన్నవారికి, ఊపిరితిత్తుల్లో టీబీ ఉన్నవారు దగ్గినప్పుడు అది గాలిలోకి డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా కానీ ఎయిర్ బాన్ స్ప్రెడ్ ద్వారా కానీ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని మనం ఎవరన్నా పీల్చినప్పుడు ఆ క్రిములు మన ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అవుతాయి. అలా ఎంటర్ అయిన ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయిన ఈ క్రిముల్ని మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూన్ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి ఫైట్ చేస్తాయి. ఈ క్రిముల్ని పీల్చిన ప్రతి ఒక్కరికి టీబీ వ్యాధి రాదు. కొంతమందిలోనే మనము ఈ టీబీ వ్యాధిని చూస్తూ ఉంటాం. ఎందుకని? ఎందుకంటే అది మనిషి యొక్క రోగ నిరోధక శక్తి ఎంతవరకు ఈ టీబీని కట్టేల్ చేయగలదు, ఫైట్ చేయగలదు, రిస్ట్రెయిన్ చేయగలదు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ క్రిముల్ని పీలుస్తామో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన సెల్స్, మ్యాక్రోఫేజెస్ కానివ్వండి, CD4 సెల్స్, టీ లింఫోసైట్స్ అంటాం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఈ క్రిమి వచ్చినప్పుడు దాని మీద అటాక్ చేస్తాయి. అటాక్ చేయడం వల్ల ఆ క్రిముల్ని అవి కట్టేల్ చేసేయడం వల్ల ఈ క్రిములు అనేవి మన బాడీలో పెరగకుండా ఆగిపోతుంది. దీన్నే ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఇది జబ్బుగా మారదు. ఇన్ఫెక్షను రావడము, జబ్బుగా మారడము ట్యూబర్క్లోసిస్లో డిఫరెంట్ ఎంటిటీస్. ఆ క్రిముల్ని పీల్చిన ప్రతి ఒక్కరూ దానివల్ల ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. కానీ అది జబ్బుగా మారాలి అంటే మాత్రం ఈ క్రిములు అనేవి మన రోగ నిరోధక శక్తితో ఫైట్ చేసి అవి అప్పర్ హ్యాండ్ తీసుకుని ఎక్కువగా నెంబర్లో గ్రో అయితే మాత్రమే అది డిజీజ్గా మారుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ని ఈ రోగ నిరోధక శక్తి ఆపేస్తుందో అప్పుడు అది ప్రైమరీ ఇన్ఫెక్షన్గా వచ్చి తగ్గిపోతుంది. చాలామందికి జస్ట్ లైట్ జ్వరంలాగా వచ్చి
ఫ్లూ లైక్ వీక్నెస్ లాగా అనిపించి తగ్గిపోతుంది. ఇది యాక్చువల్గా జబ్బుగా మారదు. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ క్రిముల్ని రోగనిరోధక శక్తి ఫైట్ చేసి ఈ CD4 సెల్స్, మ్యాక్రోఫేజెస్ ఇవన్నీ ఆపేసినా కూడా క్రిములు అక్కడికి ఆగిపోతాయి. కానీ క్రిములు డార్మెంట్ స్టేజ్లో అంటే లోపల మాత్రమే ఉంటాయి, అవి మనిషిని హానిపరచవు. దీన్నే లేటెంట్ ట్యూబర్క్లోసిస్ అంటారు. అంటే క్రిములు లోపల ఉన్నప్పటికీ కూడా ఈ రోగనిరోధక శక్తి దాని చుట్టూ ఒక వలయంలాగా ఏర్పరిచి అది మన బాడీని ఎఫెక్ట్ కానీయకుండా చూస్తుంది. సో ఆ క్రిములు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అయిపోవడం వల్ల లేటెంట్గా అంటే క్రిములు ఉన్న జబ్బుని క్రియేట్ చేయలేని పరిస్థితుల్లో వీక్ అయిపోయి ఉంటాయి శరీరంలో. అలా కాకుండా మన రోగనిరోధక శక్తి వీక్ అయినప్పుడు ఒక 10% ఆఫ్ ద కేసెస్లో ఈ క్రిములు అప్పర్ హ్యాండ్ తీసుకొని అవి మల్టిప్లై అయ్యి జబ్బుగా మారే అవకాశం ఉంటుంది. అవి జబ్బుగా మారినప్పుడు ఆ పర్టికులర్ ఆర్గన్లో ఇన్వేడ్ అయ్యి అంటే లోపలికి చొచ్చుకొని పోయి ఆర్గన్స్లోకి ఆ ఆర్గన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయి. ఊపిరితిత్తుల్లో అయితే ఆ ఊపిరితిత్తుల్లో ఉన్న టిష్యూని తినేసి అక్కడ కన్నంలాగా ఏర్పరిచి ఊపిరితిత్తుల్లో వాటి స్థావరాన్ని ఏర్పరచుకొని అవి జబ్బు పెరుగుతూ పోతుంది. అలా జబ్బు పెరగడం వల్ల ఊపిరితిత్తుల్లో క్యావిటీస్ ఏర్పడడం, కన్నం ఏర్పడడం కావచ్చు, చిన్న చిన్న హోల్స్ పడడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఈ కన్నం ఏర్పడి ఈ టీబీ క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుందో ఊపిరితిత్తుల్లో, అప్పుడు ఆ వ్యక్తి దగ్గినప్పుడు ఆ క్రిములు మళ్ళీ బయటకు వచ్చి వేరే వాళ్ళని అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. దీన్ని యాక్టివ్ టీబీ అంటాం. యాక్టివ్ టీబీ అంటే ఈ ఇన్ఫెక్షన్ అనే డిజీజ్గా మారి యాక్టివ్గా ఉందని అర్థం. సో ఇట్లా యాక్టివ్ టీబీ ఉన్నప్పుడు మనం సకాలంలో పేషెంట్ని ట్రీట్ చేయనట్లయితే అది పక్కన అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యాక్టివ్ టీబీ ఉన్నవాళ్ళు ఇందాక నేను చెప్పిన లక్షణాలతో ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మందులు వాడినట్లయితే జబ్బుని మనము కంట్రోల్లోకి తెచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఈ టీబీ లక్షణాలు ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించినట్టయితే జబ్బు యొక్క లక్షణాల బట్టి దానికి సంబంధించిన టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు, దీర్ఘకాలిక దగ్గు, జ్వరము, వీక్నెస్ రావడము, జ్వరం సాయంత్రం పూట రావడము, ఈ లక్షణాలు ఉన్నవారు కానీ డాక్టర్ని సంప్రదించినట్లయితే ఫస్ట్ ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది. ఈ ఎక్స్రేలో టీబీ వల్ల ఏమన్నా కన్నాలు ఏర్పడ్డాయా, క్యావిటీ ఏమైనా డెవలప్ అయి ఉందా, లేదంటే ఏమన్నా హోల్స్ పడి ఊపిరితిత్తుల్లో టీబీ న్యూమోనియా లాగా ఏమన్నా డెవలప్ అయి ఉందా, అలాగే ఊపిరితిత్తుల చుట్టూ పొరలు ఏమన్నా ఈ టీబీ వల్ల ఎఫెక్ట్ అయ్యి నీరు చేరడము, చీము చేరడము వంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా, టీబీ రిలేటెడ్గా చీముగడ్డలు ఏమన్నా ఏర్పడ్డాయా, ఇవన్నీ కూడా మనకి ఎక్స్రేలో తెలిసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే గల్ల పరీక్ష, ఈ టీబీ క్రిములు తగ్గినప్పుడు గల్లలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గల్లని టెస్ట్కి పంపించడం ద్వారా ఈ క్రిముల్ని ఆ గల్లలో ఐడెంటిఫై చేయడం ద్వారా కూడా టీబీని నిర్ధారించవచ్చు. మనకి మామూలు క్రిముల్ని గల్లలో నిర్ధారించడం వేరు, టీబీ క్రిముల్ని గల్లలో నిర్ధారించడం వేరు. ఇది స్పెషల్ గల్ల పరీక్ష ద్వారా చేస్తాం. దీంట్లో నార్మల్ స్పుటమ్ టెస్ట్ ఉంటుంది, అలాగే సిబినాట్ టెస్ట్ అంటాం, సిబినాట్ ఆర్ జీన్ ఎక్స్పర్ట్ అంటాం. అంటే చాలా తక్కువ మోతాదులో ఈ టీబీ క్రిములు ఉన్నా కూడా వీటిల్ని జన్యుపరమైన పరీక్షలు చేయడం ద్వారా ఒకటి రెండు క్రిములు ఉన్నా కూడా ఈ జబ్బుని హై సెన్సిటివిటీతో మనం గల్లలో కానీ ఆర్గన్స్లో కానీ డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది. దీన్నే స్పుటమ్ ఫర్ సిబినాట్ కానీ జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ కానీ అంటాం. ఇది మన ఇండియాలో ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ టెస్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో ఈ జబ్బుని సకాలంలో గుర్తించడం ద్వారా మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఈ జబ్బుని ఈజీగా కట్టేలు చేసి కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. కేవలం ఊపిరితిత్తుల్లో టీబీ అయితే ఈ టెస్టులు సరిపోతాయి. అలా కాకుండా డిఫరెంట్ ఆర్గన్స్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ కానీ ఉన్నట్లయితే వెన్నుపూసకి ఎక్స్రే కానీ MRI స్పైన్ కానీ చేయడం ద్వారా, అలాగే ఇంకెక్కడన్నా ఆర్గన్స్లో ఉన్నట్లయితే ఆ పర్టికులర్ ఆర్గన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిల్లలు గట్టి ఉంటుంది, లింఫ్ నోడ్ స్వెల్లింగ్ ఉంటుంది, అక్కడి నుంచి సూది పరీక్ష ద్వారా కానీ ముక్క పరీక్ష ద్వారా కానీ టెస్ట్కి తీసి మనం దాన్ని హిస్టోపెథాలజీ అంటే ఈ టీబీ వల్ల ఏమన్నా ఈ గ్రంథిలో ఏమన్నా మార్పులు జరిగాయా అనేది టెస్ట్ చేయడం ద్వారా టీబీని నిర్ధారించవచ్చు. అలాగే దాన్ని ఇందాక చెప్పినట్టు జన్యుపరమైన పరీక్షకు కూడా మనం టెస్ట్కి పంపించడం ద్వారా కూడా టీబీ ఉందా లేదా అనే ఒక అవగాహనకి వచ్చి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టవచ్చు. సో ఈ టీబీ ఉన్నవారికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అందించాలి? టీబీ క్రిములకి ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు మనకి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంది. అండ్ టీబీ పేషెంట్స్కి వీలైనంత ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ కూడా ఈ మందుల్ని అందుబాటులో ఇస్తుంది. ఈ మందులు గవర్నమెంట్ తరపునైనా వాడచ్చు, ప్రైవేట్గా అయినా వాడచ్చు, కానీ మందులు వాడడం అనేది ఇంపార్టెంట్. ఈ టీబీకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఒక్కొక్క ఆర్గన్ బట్టి దానికి ఆర్గన్ స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. కానీ టీబీ క్రిముల్ని
మెయిన్గా మనం కట్టేల్ చేయడానికి ప్రథమంగా యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ అనేది ప్రధానంగా ఉంటుంది. సో ఈ యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్లో ప్రధానంగా 4 రకాల మందులు ఉంటాయి. ఐసోనియాజిడ్, రిఫాంపసిన్, పైరజినమైడ్, ఇథాంబ్యూటాల్. ఈ 4 మందుల్ని మనిషి యొక్క బాడీ వెయిట్ ప్రకారము, అంటే వ్యక్తి యొక్క బరువు ఎంత ఉంది అనేది మెజర్ చేసి, వెయిట్ ప్రకారము మనిషి యొక్క అదర్ కోమార్బిడ్స్, అంటే వేరే జబ్బులు ఏమున్నాయి అనేవి చూసుకొని దాన్ని బట్టి వెయిట్ బేస్డ్ ప్రాపర్ డ్రగ్ రెజిమెన్ అనేది వాడినట్లయితే ఈ టీబీ అనేది ఖచ్చితంగా కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. చాలామంది ఈ మందుల్ని కరెక్ట్గా వాడకపోవడం వల్ల ఈ జబ్బు తీవ్రత అనేది పెరిగిపోతూ ఉంది. సో ఈ టీబీ ట్రీట్మెంట్ అనేది ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యాయనే దాన్ని బట్టి దీని డ్యూరేషన్ అనేది డిపెండ్ అవుతుంది. యూజువల్గా జస్ట్ సింపుల్ ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసే టీబీ అయితే వేరే కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఉంటే 6 మంత్స్ ఈ టీబీ మందులు వాడాల్సిన అవసరం పడుతుంది. వేరే అదే కానీ స్పైన్ని కానీ బ్రెయిన్ని కానీ లేదా బాడీలో డిఫ్యూజ్గా స్ప్రెడ్ అయినట్లయితే కొన్నిసార్లు 9 మంత్స్ to 1 year కూడా టీబీ మెడిసిన్స్ వాడవలసిన అవసరం అనేది ఉంటుంది. ఇది జబ్బు ఏ తీవ్రత ఉంది, జబ్బు బాడీలో ఏ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని మీద ఈ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇది మాత్రమే కాదు, ఈ 6 మంత్స్ ట్రీట్మెంట్లో మనం ఇంటెన్సివ్ ఫేజ్ అండ్ కంటిన్యూషన్ ఫేజ్ అని రెండు ఉంటాయి. అంటే మొదటి 2 నెలలు టీబీ ట్రీట్మెంట్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ క్రిములు, ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే క్రిముల యొక్క బర్డన్ చాలా ఎక్కువ తీవ్రత ఉంటుంది బాడీలో. సో వీటిల్ని, ఈ క్రిములు నార్మల్గా మనం వాడే యాంటీబయాటిక్స్కో మందులకో కంట్రోల్ కావు. అందువల్లే ఈ టీబీ అనేది క్రమంగా బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఈ స్పెషల్, ఈ నేను చెప్పిన ఈ 4 మందులు బాగా పనిచేస్తాయి. సో అందుకని ఈ 1st 2 months అనేది మందులు కానీ కరెక్ట్గా వాడినట్లయితే ఈ లోడ్, బ్యాక్టీరియల్ లోడ్ అనేది తగ్గుతుంది. తర్వాత 4 మంత్స్ ఈ క్రిములు అనేవి తక్కువ డోస్లో బాడీలో ఉండడం వల్ల ఈ 4 మంత్స్ కంటిన్యూషన్ వాడినట్టయితే జబ్బు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్నే ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం. కొన్నిసార్లు టీబీ క్రిములు కూడా, ఈ క్రిములు కూడా జన్యుపరంగా కొన్ని మార్పులు చెందడం వల్ల కావచ్చు, అలాగే మన యొక్క నిర్లక్ష్యం వల్ల కావచ్చు, అంటే మందులు సరిగ్గా వాడకపోవడము మన నిర్లక్ష్యత వల్ల కావచ్చు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్, అంటే డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్, మందులకి లొంగని టీబీ క్రిములు కూడా తయారవుతూ ఉన్నాయి. మందులకి లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ జబ్బు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ జబ్బు అనేది చాలా ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ఈ మెయిన్, ఈ 4 డ్రగ్స్ చెప్పాను కదా, ఈ 4 డ్రగ్స్లో కనీసం 2 డ్రగ్స్ అన్నా ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో పనిచేయవు. అలాంటప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్కి వెళ్లాల్సిన అవసరం పడుతుంది, అంటే వేరే డ్రగ్స్కి వెళ్లాల్సిన అవసరం పడుతుంది. అలా పడినప్పుడు ఈ మందుల యొక్క అవైలబిలిటీ కానివ్వండి, ఈ మందులు యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఎక్కువ ఉంటాయి. కానీ ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మందులు కరెక్ట్గా ఈ రెజిమెంట్ ప్రకారం వాడితే అది కూడా కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ మందులు మామూలు జబ్బులు చూసినట్లయితే జలుబు దగ్గు వస్తే 4-5 రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది, అదే నిమోనియా వస్తే 2-3 వారాలు మందులు వాడితే తగ్గిపోతుంది, లేదా ఏదన్నా ఆపరేషన్ చేసినా 3-4 వారాల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళచ్చు. మరి టీబీకి ఎందుకు 6 నెలలు మందులు? ఎందుకంటే ఈ బ్యాక్టీరియా అనేవి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. వీటి యొక్క జన్యుపరమైన స్ట్రక్చర్ కానివ్వండి, మాలిక్యులర్ స్ట్రక్చర్ కానివ్వండి, నార్మల్ యాంటీబయాటిక్స్ పనిచేయవు. అలాగే ఈ క్రిముల్లో రకాలు కూడా ఉంటాయి, అంటే ర్యాపిడ్ గ్రోయర్స్, స్లో గ్రోయర్స్, అంటే ఈ క్రిములు చాలా రోజులు పెరగకుండా డార్మెంట్గా ఉండి సడన్గా పెరగడం మొదలవుతాయి. అలా వాటి యొక్క డిఫరెంట్ స్టేజెస్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ మందులు అనేవి పనిచేస్తాయి. అందుకే 4 రకాల మందులు కాంబినేషన్లో మనం టీబీకి వాడతాం. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఈ మందులు వాడిన తర్వాత ఈ సింప్టమ్స్ అన్నీ 1-3 వారాల్లో తగ్గిపోయిన తర్వాత జబ్బు తగ్గిపోయిందని మందులు వాడడం ఆపేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ స్లో గ్రోయింగ్ టీబీ క్రిములు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పెరిగిపోయి ఫ్లేరప్ అయిపోయి మళ్ళీ జబ్బు తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. సో ఈ టీబీ మందులు అనేవి ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన కోర్స్, 6 నెలలు కంపల్సరీగా వాడవలసిన అవసరం ఉంది. అలా వాడనట్లయితే మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని మనకు మనమే చెడు చేసుకుంటున్నట్టు మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ టీబీ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక నేను చెప్పినట్లు మందులు టీబీ వ్యాధి ఉన్నవాళ్ళు లేదా టీబీ వ్యాధి ఉంది అని అనుమానం ఉన్నవాళ్ళు, 1, ఈ లక్షణాలు ఉన్నట్లయితే వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించి టీబీ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. టీబీ ఏ స్టేజ్లో ఉంది, ఇది పక్కన వారికి సంక్రమించే అవకాశం ఉందా లేదా అనేది డాక్టర్ ద్వారా తెలుసుకొని మందులు స్టార్ట్ చేసి వాడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది.
డాక్టర్ చెప్పిన విధంగా డాక్టర్ చెప్పినన్ని రోజులు మందులు వాడాలి. చాలామంది మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత నీరసంగా ఉందనో లేదా ఇన్ని మందులు వాడితే బాడీ చెడిపోతుందని వారికి వారే ఊహించుకొని మందులు సగం డోస్ వాడడము లేదా రెండు మాత్రలు వాడి రెండు మాత్రలు వాడకపోవడం ఇలాంటివి తరచూ చూస్తూ ఉంటాం. అలా సొంత నిర్ణయాలు తీసుకుని మందులు వాడడం వల్ల ఈ మందులు పనిచేయకుండా పోయి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ టీబీ ఉన్నవారికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటే వారి వల్ల వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించాల్సిన అవసరం ఉంటుంది. బహిరంగంగా దగ్గడము బహిరంగంగా గల్ల ఉయ్యడము చేయకూడదు. మాస్క్ అనేది ఖచ్చితంగా వీలైనంత వరకు సర్జికల్ మాస్క్ అనేది వీలైతే డబుల్ మాస్క్ అనేది బయట జనాల్లోకి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి. వీలైనంత వరకు మందులు మొదలుపెట్టిన తర్వాత ఒక రెండు మూడు వారాలు వారిని వారే ఐసోలేషన్లో ఉంచుకున్నట్లయితే వాళ్ళ గల్లలో క్రిములు ఉన్నట్లయితే ఐసోలేషన్లో ఉంచుకున్నట్లయితే పక్కన వారికి స్ప్రెడ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. సో ఒకవేళ గల్లలో క్రిములు ఉన్నప్పటికీ కూడా టీవీ మందులు మొదలు పెడితే చాలామందిలో మూడు వారాల్లో ఈ గల్లలో క్రిముల శాతం అనేది తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా మందులు కరెక్ట్గా వాడినట్లయితే వారు ఇన్ఫెక్టివ్ స్టేజ్ నుంచి నాన్ ఇన్ఫెక్టివ్ అంటే పక్కన వారికి స్ప్రెడ్ చేయని స్టేజ్కి రావడం వల్ల వారు ఆనందంగా ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండొచ్చు. అలాగే ఈ టీబీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు వీలైనంత వరకు రూమ్లో బాగా ప్రాపర్ వెంటిలేషన్ సన్లైట్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రాపర్ వెంటిలేషన్ ఉన్నట్లయితే ఆ క్రిముల యొక్క మోతాదు రూమ్లో ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, పక్కన వారికి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. ప్రాపర్గా కిటికీలు తెరుచుకొని ఓపెన్ వెంటిలేషన్ సన్లైట్ రూమ్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఎక్కడంటే అక్కడ బహిరంగంగా దగ్గి ఉయ్యడం చేయకూడదు. మందులు కోర్స్ ప్రాపర్గా వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుని మందులు కానీ కరెక్ట్గా వాడినట్లయితే ఈ టీబీ క్రిములు అనేవి కంట్రోల్లోకి వచ్చి మనకి ఈ జబ్బు అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ అవగాహనతో అంటే టీబీ ఎందువల్ల వస్తుంది, దీని యొక్క లక్షణాలు ఏంటి, ఇది మన శరీరంలో ఎటువంటి అవయవాల్ని ఇన్వాల్వ్ చేయగలదు, ఇలా వచ్చినప్పుడు మనం త్వరగా డాక్టర్ని సంప్రదించి ఎటువంటి టెస్టులు చేసుకొని మందులు వాడితే ఈ టీబీ అనేది కంట్రోల్లో ఉంటుంది అనే అవగాహన మనకు కలిగి మనల్ని మన కుటుంబ సభ్యుల్ని ఈ టీబీ వ్యాధిన బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే ఈ వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ టీబీ గురించి అవగాహన స్ప్రెడ్ చేసి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనే నినాదం ద్వారా ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతను కూడా వారు పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.